రూపాయలు ఇయాల పైసలు ఈ గవర్నమెంట్ మోడీ తర్వాత కేసీఆర్ ఇద్దరు కలిసి ఇప్పుడు ఇస్తలేరు మీది వీదే కాదు నేను పదరం అన్న పోతే వాళ్ళకు కూడా 3 నెలల పైసలు రాలేదంట నేను ఏమంటున్నా ఇప్పుడే మీకు మీ ఫీల్ అఫ్టర్ తో మాట్లాడినా 3 నెలలే నేను ఎండియో తో మాట్లాడతా ఉండే తో మాట్లాడి 10 రోజులకి రాకపోతే ధర్నా పెట్టి దాని లెక్కేన చూద్దాం ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వచ్చామంటే ఉపాధి హామీ పని స్టార్ట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసినాం నేను ఎవరు ఆపనీక లేదు 15 రోజుల్లో డబ్బులు ఇవ్వాల లెక్క ప్రకారంగా మరి మీరైతే పోయిన సంవత్సరం చేస్తున్నామన్న పైసలు ఇస్తలేమన్నారు కదా దాని మీద నేను ఇలా మీ ఎండియోతో మాట్లాడి స్టేట్మెంట్ కుడిస్తాం 15 రోజులు రాకపోతే మీరు మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఓమా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు ఏం చేస్తాం బీదోళ్ళకి ఏం చేస్తాం అనేది ముందు చెప్తున్నాం 2 లక్షల వరకు క్రాప్ లోన్ మాకు ఒక్కటేసారి ఎకరకు 15,000 రైతు బంధు ఈ చెలకల్ల కూలీలు పనిచేస్తూ ఉపాధి హామీ పథకం ఇది ఉంది కదా వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తున్నాం మరి భూమి లేని వాళ్ళకి ఎట్లా అంటే సంవత్సరానికి 12,000 ఫ్రీగానే భూమి ఉన్న వాళ్ళకేమో రైతు బంధు ఇస్తున్నాం కదా 15,000 ఎకరానికి మరి భూమి లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా 12,000 ఏడాదికి ఇస్తాం తర్వాత ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షలు సిలిండరు 500కే ఏంటంటే ఒక్క ఇంటికి 5 లక్షలు ఇస్తాం తర్వాత సిలిండర్ 1250 కదా 500కే సిలిండరు ముసలోళ్ళు ఇద్దరు ఉన్నారు ఇప్పుడు ఇద్దరు ఒక్కరికే పెన్షన్ వస్తుంది హృదయకు ముసలావిడకు వస్తలేదు ముసలోడు ఇద్దరు ముసలు పట్టినాడు మంద వేసుకుని తిరుతున్నాడు నా పింఛన్తో బతుకుతున్నావే నువ్వు అని అంటున్నా అతనాడా అందుకోసమే 3,000 పెద్దయ్యకు 3,000 పెద్దమ్మకు 3,000 పంచాయతీ లేకుండా ఇప్పుడు వికలాంగులు ఉంటారు కదా గుడ్డోళ్ళు వాళ్ళకి 3,000 వస్తుంది కదా వాళ్ళకి 5,000 చేస్తాం ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ గుడిచెలు ఉన్న వాళ్ళకే కాదు కొత్త కట్టిన వాళ్ళకి ఇస్తాం రేకులు ఉంటాయి కదా వాళ్ళకి ఇస్తాం కట్ట కప్పులకి ఇస్తాం పాత మిద్దెలకు ఇస్తాం ఇవి ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు కాబట్టి ఇద్దరికి పెన్షన్లు ఇందిరమ్మ ఇల్లు క్రాప్ లోన్ 2 లక్షలు ఒకటేసారి మాపి పెట్టుకోని